ఆ అటాక్ కౌంటర్ అటాక్ ఇది అధికారపక్షం విపక్షం అటాక్ లాగా లేదు. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న, ఇంకా మాట్లాడాలంటే ఇండి కూటమి కాంగ్రెస్ కూటమి ఎన్నుకున్న ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగాన్ని రాహుల్ గాంధీ చాలా సమర్థవంతంగా నిన్న చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇదే ఫీడ్బ్యాక్ ఉంది. ఏదో అగ్నివీర్ విషయంలో, అగ్నివీర్ వీళ్ళకి సంబంధించిన విషయంలో కొద్దిగా అధికారిక సమాచారం అందలేదు ఆయనకి. మొత్తం కరెక్టే చెప్పినా ఆ లాస్ట్ చనిపోతే కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ అన్నారు. లేదు ఇస్తున్నారు అనేది అదొక్కటి తప్ప మిగతా అంతా కూడా చాలా సమర్థవంతంగా బీజేపీని అటాక్ చేశారు అనేది రాహుల్ గాంధీ మూటగట్టుకున్న ఒక మంచి ఫీడ్బ్యాక్. లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడనేది వచ్చింది. బీజేపీ ఇవాళ మోడీ గారి ప్రసంగం చూస్తే రాహుల్ గాంధీని ఒక గడ్డిపోచ కంటే తేలిగ్గా తీసిపడేశారు. అలాగే మాట్లాడారు. ఎంత దారుణంగా అంటే స్కూల్ పిల్లోడు బడి నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తూనే ఉన్నాడు. ఏమైంది నాన్న అంటే ఏమైందో కూడా చెప్పకుండా ఏడిచాడు. వాళ్ళ అమ్మ కంగారు పడింది. ఆ పిల్లోడు మాత్రం నేను పక్కోడి పెన్సిల్ లాక్కున్నది చెప్పలేదు, అమ్మాయిది పుస్తకం లాక్కున్న సంగతి చెప్పలేదు, ఇంకేదో ఇటువంటి అంటే చిలిపి చేస్తాలని చెప్పలేదు. అంటే రాహుల్ గాంధీని ఒక స్కూల్ పిల్లోడిలాగా చెప్పే ప్రయత్నం చేశారు మోడీ గారు. సరే అది మరి హుందాతనంగా ఉందా లేదా రాజకీయాల్లో ఏదో రకంగా వాళ్ళని డిఫెన్స్లో పడేయడానికి కూడా అలాంటి టాక్టిక్స్ వాడతారు. మోడీ గారు అందులో సిద్ధహస్తుడు కాబట్టి ఎందుకు ఇలా జరిగింది ఈ వీటితో పాటు కొన్ని కొన్ని ఒక విషయం మాత్రం చెప్పొచ్చు. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రసంగంలో ఆ సేతు హిమాచలం మొత్తం ఆ చివరి నుంచి వరకు జాతీయ స్థాయి సమస్యల్ని, ప్రజల సమస్యల్ని ఎక్కువగా ఆయన టచ్ చేశాడు. నో డౌట్, ఇది ఎవరు ఒప్పుకున్నా కాదన్నా కారణ ప్రసంగాలు వింటే తెలుస్తుంది. చాలా సూక్ష్మతి సూక్ష్మమైన సమస్యలను కూడా లేవనెత్తే ప్రయత్నం చేశాడు. అలాగే హిందూయిజం గురించి కూడా బీజేపీని అటాక్ చేశారు. వాళ్ళు మధ్యలో లేచి అరుస్తున్నప్పుడు కూడా మోడీ గారు అంటే హిందూయిజం అంటే మోడీ గారు మాత్రమే కాదు, హిందూయిజం అంటే బీజేపీ మాత్రమే కాదు, ఇంకా చాలా పెద్దది హిందూయిజం అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇవా మోడీ గారు దాన్ని ఎలా ఇది చేశారు అని అంటే అసలు హిందూయిజాన్నే అవమానపరిచాడని, హిందూయిజాన్నే ఆయన నిందలేశాడని రాహుల్ గాంధీ మీద రివర్స్ అటాక్ వచ్చింది. సో ఇటువంటి ఉన్నాయి. ఇవన్నీ ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి, ముందు ముందు ఎలాంటి రాజకీయాన్ని మనం చూడబోతున్నాం, రాహుల్ గాంధీ ఎలాంటి రాహుల్ గాంధీ, మోడీని చూసేసాం, 10 ఏళ్ళు చూసేసాం, ఇంకో 5 ఏళ్ళు చూస్తామేమో, కానీ రాహుల్ ఎలాంటి రాహుల్ గాంధీని చూడబోతున్నాం అనేది కూడా ఇప్పుడు చాలా క్యూరియస్గా ఉంది ఇండియన్ పాలిటికల్స్లో. సో చూద్దాం. మనతో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, విక్రమ్ గారు ఉన్నారు, అలాగే కొనగల మహేష్ గారు ఏఐసిసి కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా విక్రమ్ గారు, దీన్ని ఎలా చేయమంటే నిన్నటి ఇవాల్టి పోరాటాన్ని ఒక రకంగా నాకైతే అధికార పక్షం విపక్షం అనేది కనపడాల అక్కడ మోడీ వర్సెస్ రాహుల్ అంటే అనిపించింది. అయితే దానికి ప్రొలోగ్గా అసలు ఇదేంటంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం. ఆ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రతిపక్షాలకి స్కై ఈజ్ ది లిమిట్ అండి. అంటే ఏ అంశాలైనా కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ముందు రాహుల్ గాంధీ గారి ప్రసంగానికంటే ముందు రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగం గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించి రిప్లై ఇచ్చాడు, అందులో హిందూయిజం కూడా వచ్చినట్టుంది వచ్చింది. అయితే జనరల్గా ఏంటంటే రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని ప్రభుత్వం తయారు చేసి ఇస్తుంది. అవును, సాధారణంగా ఏంటంటే అందులో గవర్నమెంట్ డైరెక్షన్ ఉంటుంది, గవర్నమెంట్ ఎట్లాగా పనిచేయబోతుంది, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి దేశంలో, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, మై గవర్నమెంట్ అని ఆ డైరెక్షన్ చెప్తారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు మనం చూసినట్లయితే గతంలో కంటే భిన్నంగా అందులో పొలిటికల్ మొత్తం కంటెంట్ ఉంది. అంటే గతంలో మేము చేసినటువంటి పాలసీలకి, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దానికి బదులుగా మాకు విజయం లభించింది అని మొదలుపెట్టారు. నిజానికి ఆ పాలసీలు కానీ అభివృద్ధి కానీ చేసి ఉంటే మీకు 60 సీట్లు తగ్గవు కదా, 240 కింద పడిపోతారు. అదేవిధంగా నిరుద్యోగం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అదేవిధంగా మీకు ఈ అగ్నివీరు అనే దాని మీద కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. పెరుగుతున్నటువంటి ధరల మీద లేదు,
సో ఇట్లాంటి అనేక అంశాలని ప్రస్తావించకుండా వాటిని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళు ఒక పబ్లిసిటీ మాదిరి ఏవైతే ఉంటుందో అది గతంలో ఇట్లాంటిది ఉండదు లేదు. అసలు మీరు ఇక్కడ గవర్నర్ స్పీచ్ చూసినా నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్ స్పీచ్ చూసినా కొంత చెప్పుకోవచ్చు, కానీ అసలు పూర్తిగా పొలిటికల్ డాక్యుమెంట్ లాగా ఉండి పాలక పక్షానికి డబ్బా కొట్టే విధంగా ఉంది తప్ప లేదు. అంటే ఒకటి సారీ రాష్ట్రపతి ప్రసంగాలైనా గవర్నర్ల ప్రసంగాలైనా మోర్ ఆర్ లెస్ ఇంచుమించు గవర్నమెంట్ రాసుకునే గవర్నమెంట్ రాసేది, కానీ దాంట్లో అట్లా గవర్నమెంట్ స్పీచ్లు కాబట్టి గవర్నమెంట్ స్పీచ్లు కాబట్టి ఆ డబ్బాలే ఉంటాయి కానీ కానీ ప్రభుత్వం ఉన్నా కానీ దాంట్లో ఏంటంటే మరి ఉండవన్నా చేసినటువంటి ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి డబ్బా అనిపించచ్చు ప్రజలకు, దాని కాదు దాని డబ్బాని మీకు అనిపించచ్చు ప్రజలకు అది శభాష అని అనిపించింది. సరే నరేంద్ర మోడీ మీరు ప్రజల్లో మీరు ఒక మీకు అటు అనిపించచ్చు మీరు కేవలం చెప్పిన దానికి నేను అడిషనల్ గా ఏం యాడ్ చేస్తున్నానంటే మొన్నటి రాష్ట్రపతి గారి ప్రసంగం మాత్రమే కాదు, ఎవరు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా రాష్ట్రపతి ప్రసంగాలు గవర్నర్ ప్రసంగాలు డబ్బాలానే ఉంటాయి. డబ్బాలు కదా అంటే ప్రోపగాండ అండి ఇది, దాన్ని జనరల్ గా డైరెక్షన్ చెప్తారు, డైరెక్షన్ బదులుగా అది ఏమైందంటే దాన్ని ఎక్కువైంది, ఆ ప్రోపగాండ ఎక్కువయ్యి మా పథకాలని ప్రజలు ఆమోదించారు అన్నప్పుడు మీకు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆమోదించారు, అదేవిధంగా మీకు కోయిలేషన్ గవర్నమెంట్స్ కొన్ని చోట్ల సత్ఫలితాలు ఇవ్వటం లేదు మీరు కోయిలేషన్ లో ఉండి చెప్పడం ఇట్లాంటి అనేక అంశాలు వైరుధ్యాలు. మోడీ గారి స్పీచ్ కి అది ముందు మాటలా ఉంది, ముందు మాటలా ఉంది చెప్పాలి. దానిని రాహుల్ గాంధీ చాలా వరకు కౌంటర్ బాగా చేశాడు, మీరు అన్నట్టుగా 1 గంట 40 నిమిషాలు మాట్లాడాడు, సరే కొన్ని చోట్ల ఇంటరప్షన్స్ ఉన్నాయి, ఆయన అనేక అంశాలను ప్రస్తావించాడు, ఏదైతే రాష్ట్రపతి ప్రసంగంలో మిస్ అయిన పాయింట్స్ గురించి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాడు, నిరుద్యోగం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన అగ్నివీర్ అనేటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా హిందుత్వ పేరుతో హిందుత్వ అనేది మీ ఒక్కళ్ళకే సొంతం కాదు, ఈ దేశంలోనే అందరూ చాలా మంది ఉన్నారు హిందువులు అని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు ఆ గుళ్ళకి వెళ్ళి నామాలు పెట్టుకుని అడితే ఆ డ్రామాలు ఎందుకు ఆడతాడు ఆయన ఎన్నికల ముందుకు తప్ప ఆయన డ్రామాలు ఎలా అవుతాయి శివుడు గురించి ఏదో మీరు ఎన్నికల సందర్భంలో మాత్రమే ఆలయాలకు వెళ్ళే పార్కు కి పార్లమెంట్ కి వ్యత్యాసం తెలియని ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటాను నేను అనుకుంటున్నా. పార్కు కి పార్లమెంట్ ఎందుకంటే కన్ను కొట్టేది అల్గు చేసుకునేది గతంలో పార్లమెంట్ చట్టసభలు తయారు చేసే ఆలయం అది, పార్లమెంట్ అది ఒక ఆలయం, దానిలో కన్ను కొట్టేది అగ్గు చేసుకునేది, కాబట్టి పార్లమెంట్ కి పార్క్ కి వ్యత్యాసం తెలియని రాహుల్ గాంధీ గురించి మనం మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడిన హిందువుల గురించి ఏం మాట్లాడారు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా డిమాండ్ చేస్తుంది, హిందువులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ అన్నారు. 3 సార్లు మోడీ గారు వేశారని గురించి అవహేళనగా మాట్లాడారు కాబట్టి నరేంద్ర మోడీ గారు హిందువులకి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, ఎందుకు నీకు కూడా క్షమాపణ చెప్పాలి, నీకు నీకు క్షమాపణ చెప్పాలి, నీకు కూడా క్షమాపణ చెప్పాలి, కూడా క్షమాపణ చెప్పాలి, ఈ నకిలీ గాంధీ ఈ నకిలీ గాంధీ క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, డిమాండ్ చేయాలి అసలైన హిందూ, అసలైన హిందూ గర్భగుడు అసలైన హిందూ చెప్పాలి. ఈ రోజు రాహుల్ కారుడు కట్టిన హిందూ దానికి చెప్పండి ముందు ప్లీజ్ మహేష్ గారు ఒక్క మాట ప్లీజ్.
కాదు కాదు కుమార్ ఐ వాంట్ టు సే సంథింగ్. ఇప్పుడు మనం పార్లమెంటు సమావేశాల గురించి మాట్లాడుతున్నాం. పార్లమెంట్లో దాడి ప్రతి దాడి కూడా జరిగినాయి. అలాగే అటాక్స్ కౌంటర్ అటాక్స్ ఉంటాయి, అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, చేసుకోవచ్చు, మీరు కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూడా. కానీ అది ఏది కాకుండా, ఏమీ అర్థం కాకుండా, ఎవరేం చెప్తారు తెలియకుండా పోవడం వల్ల ఒక్క మాట మహేష్ గారు ప్లీజ్ ప్లీజ్ ఈ గంట సమయం కూడా వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం మనం. దయచేసి నా మాట కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని అడగదలుచుకున్నది, సరే ఎవరు హిందువు ఎవరు భక్తుడు ఈ దీంట్లోకి తర్వాత వెళదాం, కానీ రాహుల్ గాంధీ ఒక సీరియస్ పొలిటీషియన్గా నిన్నటి నుంచి అవతారం ఎత్తినట్టే అనిపిస్తుందా మీకు కూడా యాజ్ ఎ కాంగ్రెస్ మెన్? సార్, 10,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో వర్షానికి తడిచి చలికి వణికి ఎండలో ఎండి ఈ రకంగా ప్రజల్ని కలుసుకుంటూ పాదయాత్ర చేసిన సందర్భాలు మీరు చూసిండ్రు కదండి. అప్పుడు అప్పుడే ఆయన ఒక ఒక అమోఘమైనటువంటి శిఖరం, ఒక నాయకత్వ శిఖరంగా ఎమర్జ్ అయినరు. ఎమర్జ్ అయినరు కాబట్టే ఇండియా కూటమిలో ఉన్న ఉద్దండ పిందాలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నేతగా ఉండడానికి ఒప్పుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సర్టిఫికెట్ అండి. మీకంటే కేవలం 40 సీట్ల దూరంలో ఉన్న ఒక కూటమి మొత్తానికి నాయకత్వం వహించేట ఆయన ఇలా నీకు సీనియర్ చిన్నపిల్లలాగా కనబడే ఆ సంస్కారం ఏంటండి? నేనేమంటాను, నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడింది మీరు ఇందాక చెప్పారు, ఐ రియలీ అప్రిషియేట్. ప్రజల్లో కూడా ఆ స్పందన ఉంది. ఎంత మెచ్యూర్గా దేశంలో ఉన్న అన్ని అంశాలను స్పృశిస్తూ టచ్ చేస్తూ ప్రభుత్వం మీద ఒక విమర్శ చేసిండ్రు. మీకు చేతనైతే, మీ దగ్గర సమాధానం ఉంటే వా విమర్శకు ప్రతి విమర్శ సమాధానం చెప్పండి. మేము అడిగిన నిరుద్యోగం గురించి అడిగాం, దాని గురించి ప్రస్తావన అంటే ఉండదు. ఏమనంటే విరుచుకుపడ్డమే. మీ ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పే సత్తా 10 ఏళ్ళు ఈ దేశానికి ప్రతినిధి చేసిన మోడీ గారి దగ్గర లేకపోవడం మన దేశ దౌర్భాగ్యం. ఓకే, దాన్ని పక్కకు పెట్టి మిగతా అన్ని చిన్నపిల్లగాడంటే చిన్నపిల్లగాడ పెద్దోడ 1,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశ ప్రజలందరూ చూసినారు మోడీ గారు ఇచ్చే సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఆయన సర్టిఫికేట్లకే గ్యారంటీ లేదు. వారి ఎడ్యు వారి విద్యార్హత నిజంగా ఆ రకంగా చెప్తే ప్రజల్లో మమేకమైన తీరు కానీ ప్రజల్ని అడ్రస్ చేసిన తీరు కానీ ఇన్ని విపక్ష కూటమిని కట్టగట్టుకుని ఒక కూటమిగా నడిపించిన తీరు కానీ అది చూస్తే ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. కానీ ప్రతిపక్ష నేతలు గౌరవించాలన్న 10 ఏళ్ళు నేను అడుగుతున్నది కూడా అదే. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడము, ఉండడానికి ఆయన ఒప్పుకోవడము రెండు కీలకమైన పరిణామాలే భారత రాజకీయాల్లో రాహుల్ గాంధీ విషయంలో, రైట్? సో ఒక్కసారిగా రాహుల్ గాంధీని అపోజిషన్ లీడర్గా చూడడానికి కానీ లేదా రాహుల్ గాంధీ స్పీచ్ అంత అగ్రెసివ్గా ఇవ్వడానికి కానీ ట్రెజరీ బ్రెంచెస్ పర్టికులర్గా మోడీ గారు జీర్ణించుకోలేకపోయారనే ఏమన్నా ఒపీనియన్ ఉందా కాంగ్రెస్లో? అదే కదా జరుగుతుంది. ఏంది, రాహుల్ గాంధీ గారు ఆ లేవనెత్తిన నీటి అంశం కానీ, లేవనెత్తిన అయోధ్య అంశం కానీ, లేవనెత్తిన మణిపూర్ అంశం కానీ, ఆల్మోస్ట్ మెనీ ఇష్యూస్, అగ్నిపథ్ అంశం కానీ, అనేక అంశాలలో మోడీ గారి దగ్గర సమాధానాలు లేవు. మోడీ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. ఆయన ఆ మాట కూడా చెప్పారు లాస్ట్కు, అదానీ గారి అంశం కూడా చర్చకు వచ్చింది. ఏంటి, 20 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, సెబీ ఇన్వెస్టిగేట్ చేయమంటే చేయలే, ఒకవేళ మేము అధికారంలోకి వచ్చింటే ఆ పని చేసి ఉండేవాళ్ళం. సో ఇట్లాంటి అనేక అంశాలు, ప్రధానమైన అంశాల మీద వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇది ప్రశ్నించే నాడే రాహుల్ గాంధీ గారిలో ఉన్న రాజకీయ పరిణితి చూసి హర్షాతి రేఖలు మా కాంగ్రెస్ పార్టీలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రధాన భూమిక ఈ దేశానికి చాలా క్లిష్ట సమయం, అవసరమైన సమయం, మూఢనమ్మకాల వైపు లేదంటే అభూత కల్పనల వైపు, అసత్య ప్రచారాల వైపు, హింస వైపు నడుపుతున్నటువంటి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి మోడీ గారు నడుపుతున్న తీరుకు ఎదురొడ్డి నిలబడినటువంటి ఫోర్స్ ఉంది చూశారు. ఆ ఫోర్స్ ఇప్పటి వరకు ఏంటంటే ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ లో కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉండేది. ఏది నిన్నటి వరకు ఆయన ఒప్పుకోకపోయినా నేను చెప్తున్నాను, నిన్నటి వరకు కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉండేది, మాకు నాయకత్వ లోపం ఉంది అని. నేను ముందే చెప్పాను, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ అ ఫ్యాక్ట్ కావాలని మీరు విక్రమ్ గారు యునైట్ ఓకే కాంగ్రెస్ యూనిటీ ఉండదు అనేది అందరికి తెలుసు, అది వేరే విషయం. ఎన్నికలకు పోయినా వెళ్ళారు కానీ
కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ కూటమికి కానీ నాయకత్వ లోపము, లేకపోతే కొట్టుకుంటారు, అసలు ఒక 20 మంది ప్రధానమంత్రులు తయారయ్యారు అప్పుడే, ఇట్లాంటి చర్చలే విన్నాం మనం. బీజేపీ కాదు అందరూ అనుకున్నారు కదా. అలాంటిది ఒక్కసారిగా రాహుల్ గాంధీ నిన్న ఆ రకంగా ఇదయ్యేసరికి జీర్ణించుకోలేకపోయిందా బీజేపీ కానీ లేదా మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు? మేము ఎందుకు జీర్ణించుకోలేకపోయామన్నా? మేము డిమాండ్ చేస్తున్నాం హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, గాయపడే విధంగా మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తాం. హిందువులకి మీరే ఈరోజు మనందరం క్షమాపణ చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఎస్ మా డిమాండ్ అది. ఈరోజు మీరు అంటున్నారు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ వారికి మాట్లాడినారు, కాదు అని నేను చెప్తున్నా బచ్చా బచ్చా అన్నారన్నారు నరేంద్ర మోడీ గారు. దానికి అవును మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు, ఇందాకే చెప్పాలనుకున్నాను మీకు. నాకు ఇవాళ పార్లమెంట్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పిల్లోడు వేనో, వయస్సు తక్కువనో, యువకుడు వేనో ఎప్పుడు అనలే, ఐ నెవర్ హర్డ్ ఏమండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఒకసారి ముసలోడు ముసలోడు అనేవాడు. మరి ఇవాళ మోడీ గారు అనొచ్చు మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు, ఆయన మాట అనే విధానం ఆయన చేసిన గత రికార్డ్స్ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా వివరించారు వారి వ్యవహార శైలి, వారి వ్యవహార శైలి. ఎస్ 74 సంవత్సరాలు కూడా 20 సంవత్సరాల యువకుల్లా పనిచేస్తున్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వ్యక్తి నరేంద్ర మోడీ గారు మంచి విషయమే. అందుకే ప్రజలు మళ్ళీ గెలిపించారు. మీరు అవతల వాడి బచ్చగాడు అని అంటే సమర్థిస్తున్నాం. రాహుల్ గాంధీ గ్రాఫ్ నాకు తెలుసు 10% పెంచారు ఆ బచ్చగాడు అనే ఏం పెంచలేదు. బాలక్ బాలక్ మోడీ గారు మాట్లాడారు. ఇప్పుడు మహేష్ గారు ఇంతకు మాట్లాడి చెప్పారు ఏమన్నారు, 135 ఉన్నారు, సారీ 235 అన్నాడు. ఎంతలో 235 అయ్యా? మీరు అందరు కలిసి ఇండియా కుటుంబం అంతా 235, బీజేపీ ఒకటే 240. ఇంతకుముందు ఆయనకు వచ్చిన మార్కులు 99, ఎవరికి? రాహుల్ గాంధీ గారికి. ఆయన ఏదో 100 మార్కులకి 99 వచ్చింది కదా, ఒకటే తక్కువ అనుకుంటాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు 543లో మీకు వచ్చింది 99 అయ్యా, దయచేసి గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. దాదాపు 15 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారు. ఎస్, అలాంటి క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు దేశ ప్రజలు తిరిగి ప్రధానమంత్రి చేశారు. నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారికి లేదండి. మరి ఒక్క మాట చెప్తా, మహామైత్ర గాని నిన్న పార్లమెంట్ లో మహామైత్ర గాని, ఇంకా మీ కూటమిలో ఉన్న చాలా పార్టీల నేతలు గాని, లేకపోతే రాజా డిఎంకే ఎంపీ రాజా గాని, వీళ్ళందరూ చాలా ఎకసెక్కలాడారు మోడీ గారిని లేదా కేంద్ర ప్రభుత్వం బీజేపీని. ఏమని, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ని తీసేస్తే మీరెంత 240, మీరు మైనార్టీలో ఉన్నారు అని మాట్లాడారు. అరే మీది కూటమే ఆ పార్టీ, లేకపోతే మీది 99 కదా, ఎలా మర్చిపోతున్నారు అది? కాబట్టి కూటమి అది ఎన్డీ, ఒక మాట అది ఎన్డీఏ, ఇది ఇండియా, ఇండి ఇండియానో ఇండియా ఏదో పెట్టుకున్నారు మీరు కూడా. సో కూటమి అన్న తర్వాత కూటమే. ఇవాళ ఏపీలో 164 వచ్చాయి, ఎవరికి వచ్చాయి? కూటమికి వచ్చాయి, అంతే కదా లెక్క. సో అది కరెక్ట్ కాదనుకుంటున్నా నేను. కాకపోతే ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకి మోడీ గారు ఇచ్చిన జవాబులు కానీ, లేకపోతే బీజేపీ విక్రమ్ గారు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తే అసలు దేశమంతా ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేస్తుంది, వైబ్రెంట్ ఇండియా లాగా రామ్ 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 అని మోగిపోయి మొత్తం ఈసారి 543కి 500 వచ్చేస్తుంది. అక్కడే ఓడిపోయారు, దీంట్లోకి వెళ్ళిపోయి కనీసం 400 క్రాస్ అవుతామనే దీంట్లోకి వెళ్ళిపోయారు. అయోధ్యలోనే ఓడిపోయారు అనేది నిన్న పార్లమెంట్ లో బాగా ఇదైపోయింది, బాగా మారుమోగిపోయింది అది. అయోధ్యలోనే ఓడిపోయారని ఎవరు? రాహుల్ గాంధీ అన్నారు. మహామైత్ర ఇంకో మాట అంది, నాట్ ఓన్లీ ఫైజాబాద్, అయోధ్య చుట్టుపక్కల ఉన్న అన్ని కాంట్రీస్ ఓడిపోయారనే ఇంకో అంశం కూడా వచ్చింది. సో ఇటువంటి విషయాలను బేస్ చేసుకునే హిందుత్వాన్ని రాహుల్ గాంధీ కాస్త ఎక్స్పోజ్ చేసినట్టు విక్రమ్ గారు, నేను అదే, నాకు అదే కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.
మళ్ళీ మహేష్ గారికి కొంత నొచ్చుకుంటాడేమో కానీ కాంగ్రెస్ పార్టీకి మా లీడర్షిప్ మాకు మైనస్, మాకు సరే నాయకత్వం లేదని బాధపడుతూ ఉండేవాళ్ళు. బయట ఈ విశ్లేషణలు కూడా అలాగే ఉండేవి. పాపం అంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీకి ఇప్పుడు లీడర్షిప్ ప్రాబ్లం వచ్చింది అనేవాళ్ళు కదా. సో నిన్నటి ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఒకటి. మోడీ గారు ఆయన్ని పిల్లోళ్ళలాగా, మామైతే మామూలుగా మన హైదరాబాద్ లాంగ్వేజ్ వాడు బచ్చగాడి లాగా తీసేయడం అంటాం కదా, ఆ తీసేయడాన్ని ఏ యాంగిల్లో చూడొచ్చు? ఒకటండి, నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు అంటే నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ, మీరు చెప్పినట్టు మహువా మైత్ర బాగా, తర్వాత వన్ జెంటిల్మెన్ ఫ్రమ్ మణిపూర్, వాళ్ళది ది షుక్ ది రాజా కూడా ఫర్ దట్ మ్యాటర్ రాజా, వీళ్ళది ద సోల్ ఆఫ్ ది నేషన్ కదిలించిందండి. యాక్చువల్లీ చెప్పాలంటే మహువా మైత్ర లేవనెత్తినటువంటి కొన్ని పర్టినెంట్ పాయింట్స్ చూసినట్లయితే ముఖ్యంగా మణిపూర్కి ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళైపోయాడు ఈయన మోడీ గారు? అది బర్న్ అవుతున్నది, చనిపోతున్నారు అక్కడ ఎథనిక్ ప్రాబ్లమ్స్తో. ప్రధానమంత్రి గారు ప్రతి చోటుకి వెళ్తున్నాడు ఇన్నిసార్లు, ఒక్కసారి కూడా మణిపూర్ ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటిది ఇప్పటికీ గుహల్లోకి పూజలు చేసి వస్తాడు, మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు. తర్వాత ఇంకోటి, దేశంలో ఇటీవల చాలా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగినాయి, చాలా పెద్ద చాలా పాయింట్అవుట్ చేసింది. కవచ్ అనేటువంటి ఒక కార్యక్రమానికి 60,000 కోట్లు అవుతుంది మొత్తం దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునీకరణలో ఆ ట్రైన్ సిగ్నలింగ్ వ్యవస్థని కవచ్ యాక్సిడెంట్లు ఆగిపోతాయి. అది అది ప్రయారిటీ కాదు వాళ్ళకి. బాంబే టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ 150,000 కోట్లతో ప్రపోజ్ చేశారు, దాన్ని క్వశ్చన్ చేసింది అది. అది దానికి మరి సమాధానం ఏ విధంగా వాళ్ళు ఇచ్చుకుంటారు అనేటువంటి తెలియదు. అదేవిధంగా నిరుద్యోగం గురించి అక్కడ రాష్ట్రపతి దీంట్లో లేదండి, నేను కూడా చూసాను మొత్తం టెక్స్ట్ అంతా చూస్తే ఆమె ఎక్కడ కూడా దేశంలో అంతకుముందు కనీసం 1-2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, ఇప్పుడు అది కూడా లేదు. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం, యువతకి మంచి అవకాశాలు కల్పించే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం అనేటువంటిది కూడా చెప్పారు. సో నిన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో, ముఖ్యంగా ఏంటంటే హిందుత్వం అనే దాని మీద పాయింట్ మీద కూడా ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే బాబ్రీ మసీదు డిమాలిషన్ తర్వాత అండి, అప్పుడు ఒక రామకృష్ణ మిషన్ హెడ్గా ఉన్నటువంటి స్వామి రంగధానంద, ఆయన హైదరాబాద్ రామకృష్ణ మిషన్లో కూడా చాలా కాలం ఉన్నారు, ఆయన ఒకటే చెప్పాడు, హిందూ అంటే ఎవరు? మీరు డాక్టర్ చదివితే డాక్టర్ కాలేరు, లాయర్ చదివితే అడ్వకేట్ కాలేరు, లా చదవండి. అట్లాగనే జస్ట్ యు మీర్ బార్న్ ఇన్ ఏ హిందూ ఫ్యామిలీ యూ కెనాట్ బికమ్ ఏ హిందూ అంటాడు ఆయన. అన్లెస్ యూ డూ ప్రాక్టీస్ వాట్ ఇట్ ప్రీచెస్, అంటే హిందూయిజం ఏదైతే చెప్పిందో అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు హిందూ అవుతారు. హిందూయిజం ఏం చెప్పింది? పరమత సహనం చెప్పింది, శాంతి కావాలని చెప్పింది. కాబట్టి ఇది ఎవరైతే పాటించారో వాళ్ళు హిందువులు కాలేరు అని అన్నాడు. అంటే వితౌట్ రిఫరింగ్ బీజేపీ ఆయన చాలా సూటిగా చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు చెప్పుకుంటున్నారో హిందూయిజం యొక్క ఇథోస్ ఎవరైతే ఫాలో కావట్లేదో వాళ్ళు హిందువులు కారు. హిందువుల్లో పరమత సహనం ఉంది, పరమత సహనం లేకుండా ఇతర మతస్థుల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడటం, వాళ్ళని కవ్వించేటట్టు మాట్లాడటం, ఇటీవల ఎన్నికల దీంట్లో మోడీ గారు ఏం మాట్లాడారండి? మైనార్టీల గురించి మాట్లాడారు కదా చాలా. అంటే ఇది హిందువుల, ఇది హిందుత్వమా? నిన్న రాహుల్ గాంధీ గారు కూడా దాదాపు మోరర్లెస్, నాకు అదే అనిపించింది. ఆయన రంగధానంద ఆస్తులు లాక్కుంటారు, ఇలాంటివన్నీ ప్రచారం చేశారు కదా, చేశారు. కాబట్టి ఇది హిందూయిజం ఎందుకు అవుతుంది? హిందూ వీళ్ళు సేఫ్ గార్డ్స్ కాదు, హిందూయిజాన్ని పరిరక్షించే వాళ్ళు కాదు అనేటువంటిది కూడా రాహుల్ గాంధీ చెప్పారు. మీ మాటకి యాడ్ చేస్తున్నా నేను, ఇప్పుడు ఎంఐఎం ఉంది, అసదుద్దీన్ ఓవైసీస్ది, ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ముస్లిం తరఫున మాట్లాడితే బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ చాలా పార్టీలు కౌంటర్ చేస్తాయి, ఏమని ఎంఐఎం అంటే ముస్లిమ్స్ అందరికి ఎంఐఎం రిప్రజెంటేటివ్ అని అందరూ బీజేపీ నాయకులు కూడా విమర్శిస్తారు. మీ పార్టీని మీరు చెప్పండి, మీరు ముస్లిమ్స్ అందరికి మీరే రిప్రజెంటేటివ్ అన్నట్టు మాట్లాడతారంటే అలాగే బీజేపీ కూడా చాలా. దానికి ఉదాహరణగా ప్రజలు ఎంత విఘ్నతతో ఉన్నారు అనే దానికి అయోధ్య కావచ్చు, మిగతా చుట్టుపక్కల మహువా మైత్ర చెప్పినట్లుగా వాళ్ళు అంటే ఈ దేశం వాళ్ళు, ఈ దేశ ప్రజలు కేవలం మత ప్రాతిపదికన ప్రజలను చూడరు, వాళ్ళు కలిసిపోయారు, అన్ని మతాలు వేరే ఏవో ఉన్నాయి ఉన్నాయి అవి గమనించాలి, గుర్తించాలి అనేది సింపుల్ రైట్. ఇక్కడ మహేష్ గారు రెండు అంశాలు, ఒకటి ఎప్పుడు కూడా రిలీజియన్ టచ్ చేస్తే పాలిటిక్స్లో చాలా డేంజర్, అదే రిస్కీ. అయినా నిన్న రాహుల్ గాంధీ టచ్ చేశారు, ఆయన టచ్ చేశాడో లేదో
ఆయన నోటి నుంచి అయోధ్య అనే పదం వచ్చిందో లేదో అమిత్ షా గారిని ఇచ్చారు. లేచి అడ్డుకునే ప్రయత్నం, లేకపోతే సారీ చెప్పాలి, ఆయన అక్కడ అన్నదాన్ని పూర్తిగా వినకుండానే అన్నారు, తర్వాత మళ్ళీ అన్నాడు, ఆయన అదే రీట్రేట్ చేశాడు. ఒకటి, ఎందుకు హిందుత్వం అంటే వచ్చేసాడు, పాయింట్ నెంబర్ వన్. రెండవది, మోడీ గారు పదే పదే పిల్లోడు 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 అంటుంటే నవ్వుతూ కూర్చున్నాడు రాహుల్ గాంధీ, కానీ ఆ పిల్లోడు అని మోడీ గారు ఎందుకు అన్నారు అనేది ఏమన్నా మీరు మీలాంటి వాళ్ళు పార్టీ నేతలు అధికార ప్రతినిధులు మీరు ఎవరిని ఆలోచించారు? సార్, నేనేమంటానంటే డెఫినెట్గా వయసులో మోడీ గారి కంటే రాహుల్ గాంధీ గారు చిన్నవారే, నో డౌట్. దాన్ని అయితే మేము మార్చలేదు. యా, మేమేమి దేవుడు పంపిన దూతలం కాదు, నాన్ బయోలాజికల్ అసలే కాదు. సో ఆయన ఆయనకు ఏజ్ ఉంది, అంటే మిగతా వాళ్ళంతా ఎటర్నల్ కాదు, దేవుడు పంపిన వాళ్ళకి లైఫే ఉండదు వాళ్ళకి, అవన్నీ అంటే వాళ్ళ వయసుతో సంబంధం లేదు, వాళ్ళు వేల ఏళ్ళు బతికేస్తారు అన్నట్టు బ్రహ్మల్లో బయటవే. సో అట్లాంటి వాళ్ళం కాదు కాబట్టి డెఫినెట్ గా వయసులో పోలిస్తే మోడీ గారితో చిన్నవాళ్ళు, కానీ రాజకీయ పరిణితిలో మోడీ గారి కంటే డబుల్ ది మెచ్యూర్ పర్సన్ రాహుల్ గాంధీ గారు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వాక్థాన్లో ఏదైతే కలిసినారో ఆ ప్రజలు చెప్తున్నారు, ఏ రోజన పేదాన్ని దగ్గర తీసుకొని అక్కని చచ్చుకొని నేను ఉన్నానని భరోసా ఇచ్చిన పాపన ఆ దేశమంతా వదిలేయండి, ఒక రాచపుడ్డులాగా మణిపూర్ను తయారు చేసి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం నాగాలకు మిగతా వాళ్ళకు కొట్లాడబెట్టి మణిపూర్ని కట్టంలాగా గాలుస్తున్నారు కదా, అక్కడికన్నా పోయి నేనున్నా మీ మీకు ఎందుకే తగాదాలని మేము లేమా, అది ఆ రాష్ట్రం ఈ దేశంలో భాగం కాదా, ఏనాడన్నా ప్రధాని అడిగారు. సో నేనేమంటున్నా, మీరు ఆ మెచ్యూరిటీ లెవెల్లో డబుల్ మోడీ వయసు గారు వారి అతీత శక్తులు అని చెప్పుకునే దానికంటే ఎక్కువ మెచ్యూర్గానే రాహుల్ గాంధీ గారు బిహేవ్ చేస్తారు. ఏదైనా ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశంలో పరిపాలన జరగాలి, ప్రజలకు మేలు జరగాలని విశ్వసించే నాయకుడు. అంతకంటే గొప్ప లక్షణం ఇంకేం కావాలా? ఇంకా మీరు కొందరికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలని చెప్తున్నా అందరికీ, దీనికి పేటెంట్ తీసుకున్నామనే వాళ్ళకి. ఇప్పుడు ఈ దేశంలో మన ఆదిశంకరాచార్యుల తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని మూలలు కలియదిరిగిన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది కేవలం రాహుల్ గాంధీ గారే అంటున్నాను నేను. ఆదిశంకరాచార్యులు ఇచ్చిన స్ఫూర్తితోనే మనం ప్రజల్లోకి పోయి ప్రజల జీవన విధానంలో నుంచే మార్పు రావాలని వారిచ్చిన సూచనతోనే వారిచ్చిన సిద్ధాంతంతోనే రాహుల్ గాంధీ గారు నడిచి ప్రజల్లో ద్వేషాలొద్దు, ప్రేమ, అందరూ కలిసిమెలిసి ఉండాలి, మతాలు ఏదైనా కులాలు ఏదైనా మనంతా భారతీయులు అని చెప్పే ప్రయత్నము రాహుల్ గాంధీ గారు చేశారు. దాన్ని ఉచ్చరించి దాన్ని రాజకీయంగా వాడుకునే వాళ్ళు ఏ రోజు ఆ ప్రయత్నం చేయలేదు. పాయింట్ వన్, రంగనాథ గారు ఏదైతే ఇందాక విక్రంపుల గారు చెప్పినారో, రంగనాథ స్వామి గారు చెప్పిందే ఏ రోజు కూడా హిందుత్వం అవతలని మీద కొట్రా సంపురా నరుకురా లేదంటే ఇంకో రకంగా దాడులు చేయరా అని చెప్పి పురిగొల్పదు. హిందుత్వం అంటేనే సమైక్య జీవనం, అందరూ కలిసి జీవించడం. ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా హిందుత్వ డెఫినేషన్ మార్చేటట్టు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల్లో స్టంట్లు చేస్తున్న వాళ్ళు ఎవరైతే బీజేపీ పెద్దలు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలని ఆర్ఎస్ఎస్ అనేది మీ మదర్ ఆర్గనైజేషన్, నో డౌట్. ఈ దేశంలో ఒక ప్రఖ్యాతమైన సంస్థ, ఒక భావజాలంతో, ఒక ధార్మికత దీంతో పనిచేస్తుంది. ఒకప్పుడు బ్యాన్ చేయబడిన సరే, బ్యానింగ్ పక్కన పెట్టండి, కానీ చేస్తున్న సంస్థ అంత మాత్రాన దాని పేరే ఎవడు ఎత్తుందంటే ఎట్లా అంటే 24 గంటలు ఇదే ఆర్ఎస్ఎస్ ఎంత మంచి సంస్థ, ఎంత డిసిప్లినరీ ఉన్న సంస్థ నాకు తెలుసు. నాకు కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ కూడా, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, కానీ అది కూడా మన రాజ్యాంగం పరిధిలో ఉంది. యూత్ డిస్కనెక్ట్ అయింది. ఆర్ఎస్ఎస్ యూత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం చెప్పారంటే యూత్ కి డిస్కనెక్ట్ అయింది బీజేపీని 2 డేస్ బ్యాక్ వాళ్ళు పెద్ద ఆర్టికల్స్ రాశారు. ఎవరు ఆయన రతన్ శారద గారు మీ సొంత పత్రికలో తండ్రి బిడ్డని ఏదైనా అనొచ్చు, తండ్రి బిడ్డని తండ్రి కుటుంబ సమస్య, కుటుంబ సమస్య తండ్రి. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ కంక్లూడ్. యా, స్వామి గారు, రంగనాథ స్వామి గారు చెప్పినట్టుగా
కానీ పరమత సహనం పాటిస్తూ మన ధర్మాలను మనం గౌరవించుకోవడమే హిందుత్వం తప్ప మనం ఇతరు మీద రుద్దాలని కానీ మనకి పాటించినోడో మనకి నచ్చనోడి మీద దాడులు చేయాలని మన మతం ఎప్పుడు చెప్పలేదు. ఇలా నేను ఈ ఈ సాఫ్రన్ కలర్ వాచ్కి ఒక పట్టి పెట్టుకున్నా. దట్ డజన్ మీన్ ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ బీజేపీ, ఐఎమ్ మెంబర్ ఇన్ ఆర్ఎస్ఎస్, ఐఎమ్ ఎ హిందూ. మీరు అనంతరం ఇప్పుడే గుర్తొచ్చే, ఇప్పుడు నేను సాఫ్రన్ కలర్ పట్టి పెట్టుకున్నోడంతా, సాఫ్రన్ జెండా పట్టుకున్న వాళ్ళంతా, లేదా స్వాములు సంతులంతా మీ మీ పార్టీ ఎప్పుడు పుట్టింది, బీజేపీ ఎప్పుడు పుట్టింది, ఆర్ఎస్ఎస్ మాట చెప్తా. సరే ఒక్క మాట కందులు, వేల ఏళ్ల నుంచి స్వాములు సంతులు ప్రబోధించిన సూత్రాలన్నింటినీ పక్కకు జరిపి కేవలం మీ మీడియా స్టంట్ల కోసం, మీ ఎన్నికల ప్రచారాల కోసం హిందుత్వాన్ని వాడకండి. హిందుత్వం పేరుతో ఎందుకు హిందుత్వాన్ని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ టచ్ చేశారు సార్? నేనేమంటున్నా, హిందుత్వ వాళ్ళు క్షమాపణ చెప్పమంటున్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ప్రధానమంత్రి దగ్గర నుంచి, బీజేపీ హిందుత్వాలు హిందుత్వాన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన వాళ్ళు, వాడుకుంటున్న వాళ్ళు, దాన్ని రాజకీయానికి వాడుకుంటున్న వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు తప్ప హిందువులు ఎవరు అడగలేదు. హిందువులు అందరికీ హిందూ మతం ఏందో తెలుసు. అన్ఫార్చునేట్లీ హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్న వాళ్ళకే పూర్తిగా హిందూ మతం గురించి తెలియదు. గాంధీ గారు రామరాజ్యం అన్నాడు, ఆయన చనిపోయేటప్పుడు కూడా హే రామ్ అన్నాడు. చంపింది ఎవరు? అది కూడా చెప్పాలి. గాడ్సేకి ఆర్ఎస్ఎస్ కి అది పెద్ద చరిత్ర, పెద్ద గొడవ. గాడ్సే విషయంలో హిస్టరీలో రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి, ఆ దాంట్లోకి వెళ్ళొస్తా ఇప్పుడు మనం. కాకపోతే గాంధీ గారు మీరు అన్న, ఇప్పుడు గాంధీ గారు టాపిక్ మీరే లేవనెత్తారు కాబట్టి, ఆయన చనిపోయేటప్పుడు హే రామ్ అన్నాడు, రామరాజ్యం కావాలన్నా, రైట్, నిజమే. మీరు కూడా రాముడి నినాదంతోనే జై శ్రీరామ్ అనే మీ స్లోగన్ ఉంటుంది. నేను అడగనివ్వండి, జై శ్రీరామ్ అని మీ స్లోగన్ ఉంటుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, రామ మందిర నిర్మాణాన్ని అంత అట్టహాసంగా ఎందుకు చేశారు, అంత బ్రహ్మాండమైన ఇది ఎందుకు నిష్ఠగా చేశారు, చేస్తూ మీరేమనుకున్నారు? అసలు పూజ అయిన తర్వాత అక్షంత్ర పంచి పెడతారు, అసలు అక్కడ పూజ అవ్వకముందు అక్షంత్రపై చేశారు ఊరూరా. పంచడం మీరు ఏ ఉద్దేశంతో పంచారని కూడా అదేనే. నేను అనేది ఏంటంటే, మామూలుగా ఎవరైనా పూజ అయిపోతున్నప్పుడు అక్షంతలు పంచుతారు, అసలు అక్కడ ఇంకేం జరగకుండా వెళ్ళిపోయినాయి. రామ మందిర నిర్మాణంతో దేశమంతా ఒక బ్రహ్మాండమైన వైబ్రేషన్ వచ్చేస్తుంది, లేకపోతే ఒక రకం ఊపు వచ్చేస్తుంది మనకి అని మీరు అనుకున్నారు. ఏదో సౌత్లో కొద్దిగా కనపడింది కానీ నార్త్లో కొట్టింది. పైగా అయోధ్యలో ఓడిపోయారు, అయోధ్య చుట్టుపక్కల ఉన్న 6 స్థానాలు ఓడిపోయారు. ఎందుకు మరి దాని ఏమన్నా మోడీ గారిని రాముడే వద్దనుకున్నాడా? రామరాజ్యం కావాలని చెప్పి దేశ ప్రజలు అనుకున్నారు. నరేంద్ర మోడీ గారికి 240 ఇచ్చారు, కాంగ్రెస్ 99 ఇచ్చారు, రామరాజ్యం కావాలి అని చెప్పి ఇచ్చారు. ఎస్, 500 సంవత్సరాలు భారతదేశంలో ప్రతి హిందువు ఎదురు చూసినటువంటి అమృత ఘడియలు నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రారంభించారు. తప్పేముంది దాంట్లో? ఎస్, మనాలయ మన రాముడు, రాముడు మన రాముడు ఆలయము ఇంకా సింపుల్ గా చేయాలా? ఎస్, ఇంకా పెద్దది చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచప్పుడు ఒక ఇది ఉండాలి కదండి. ఒక నిర్మాణం చేసినప్పుడు చిన్న చిన్న లీకేజెస్ వస్తారు, దానిపోయిందని చెప్తలేను కదా.
అమ్మ పేరు నాన్న పేరు అమ్మమ్మ పేరు చెప్పుకో రాజకీయాలకు వచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు. ఫ్యామిలీ పార్టీ లేదు, వారసత్వ రాజకీయాలు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క స్కామ్ కి అవకాశం లేకుండా, ఒక అవినీతికి ఆరోపణ లేకుండా దాదాపు పరిపాలన పెంచి నిన్న రాహుల్ గాంధీ చాలా పర్టికులర్ గా పిన్ పాయింటెడ్ గా అడిగారు ఏమని, అయోధ్యలో మీరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద అయోధ్యలో గెలిచిన ఎంపీని కూడా తీసుకొచ్చాడు, గెలిచిన ఎంపీని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడు. అక్కడే ప్రసంగిస్తూనే క్యూ హార్గా బోల్కి అట్లా అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఒకటి విమానాశ్రయం కట్టడానికి రైతుల దగ్గర భూములు లాక్కున్నారు, వాళ్ళకి ఇప్పటికి కూడా పరిహారాలు ఇవ్వలేదు. తర్వాత రెండవది మందిరం ప్రారంభోత్సవానికి ప్రతిష్టాపన రోజు పూజ రోజు అదానీ అమ్మని పిలిచారు కదా, లోకల్ స్థానికుల్ని పిలిచారు. అక్కడ స్థానికులు పిలిచారు, వచ్చి స్థానికులు తొలి రోజు పూజకి మీరు 6,000 మందిని పిలిచారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది, కాంగ్రెస్ పార్టీ రామచంద్రమూర్తి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు రాముడి గురించి భారతీయ జనతా పార్టీ సార్. ఒక మాట, ఎన్నో రకాల పబ్లిక్ రంగ సంస్థలను అమ్మేశారు సార్ వాళ్ళు. చిదంబరం గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు మొదలైంది ఆ డిజిన్ వేసుకోండి. లేదా దాని ఆలోచన నాంది ఎవరిది, కాదండి కాదండి, ఆ చర్చ వేరు. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో చాలా మందికి ఒక వర్రీ అయితే ఉండింది. టైం తక్కువ ఉంది విక్రమ్ గారు, మీరే ఒక నిమిషంలో చెప్పండి. ఇంత పెద్ద దేశం కాబట్టి లీడర్షిప్ లేకపోతే ఎలా, ఏ పార్టీ అనేది మనకు అనవసరం, ఇంకోటి అనవసరం. దేశానికి నాయకత్వం లేకపోతే ఎలా, మోడీ గారు ఉన్నాడు 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఇంకోటారు 15 ఏళ్ళు, వాట్ నెక్స్ట్, మోడీ ఆఫ్టర్ ఎవరు అనే దాని మీద అదొక ప్రశ్న. దేశానికి బీజేపీలో దేశానికి నాయకత్వం వహించడానికి ఎవరున్నారు అనేది అదొక ప్రశ్న నిన్నటి వరకు. సో దానికి ఒక సమాధానం దొరికింది అనుకోవచ్చా నిన్నటితో? అంటే దాన్ని మనం ఇది అంటే బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అంటారండి. అట్లాగే రాహుల్ గాంధీ తొలి ప్రసంగంతో కొంత ఆకట్టుకోగలిగాడు, అంత మాత్రం చేత మొత్తం ఇక అదే ప్రధానమంత్రి అవుతాడు చెప్పలేదు. కానీ బట్ హీ రైజ్డ్ హోప్స్,
కొంత హోప్స్ అయితే రైట్ చేశాడు. ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్షం గత 10 సంవత్సరాల్లో లేదు, వాళ్ళు సప్రెస్ చేశారు. ఇప్పుడు బలమైనటువంటి ప్రతిపక్షం లేకపోతే అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు వాళ్ళని నోళ్లు ముయించగలవేమో కానీ ప్రజలు నోళ్లు ముయించలేవు. చాలా కరెక్ట్, బలమైన ప్రతిపక్షాన్ని బలమైన ప్రతిపక్షం లేకుండా సపరేట్ చేశారు. ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి బాలకుడు అంటున్నాడు, జనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే మీద ఇది ఉంది. ఒక్కటే మాట సార్, నేనేమన్నా బాలకుడు అంటే అదే మేము ఆయన కూడా ఏమడుగుతున్నాడండి, ఎస్ ఏజ్ లో చిన్నోడే, నీటిలో బాలబాలికలకు అన్యాయం జరిగింది, ఏంది పరిష్కారం ఏందని అడుగుతున్నాడు. నీట్ ఎగ్జామ్ లో దేశవ్యాప్తంగా తర్వాత ఎన్ఐ రద్దు చేయ ఎన్టీ అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయమంటున్నాం. తర్వాత మీ పుణ్యాన మీ 10 ఏళ్ల కాలంలో ఈ చదువుకున్న పిల్లలందరూ నిరుద్యోగులై రోడ్ల మీద వాళ్ళ భవిష్యత్తు. శుభరాత్రి.